ఈ డ్రెస్సెస్కి వచ్చిందా? వాళ్ళ పెంట పెంట చేస్తా చూడు. టింగ్ టింగ్, నేను వచ్చేసా. ఏంటా డ్రెస్? ఈ డ్రెస్కి ఏమైంది? బాగానే ఉంది కదా. నీకు తెలుసు కదా నాకు నచ్చదని. ఆ తెలుసు, కానీ నా బట్టలన్నీ వాషింగ్కి ఇచ్చేసాను, అందుకే ఇది వేసుకొచ్చా. ఆహా, వార్డ్రోబ్ మొత్తం ఇచ్చేసావా వాషింగ్కి? ఆ వార్డ్రోబ్ అంతా కాదు, మంచి బట్టలన్నీ ఇచ్చేసా. అందుకేనా ఈ చెత్త డ్రెస్ వేసుకొచ్చావు? ఇదేం చెత్త డ్రెస్ కాదు. కావాలని వేసుకొచ్చావు? అయ్యో అలా కాదు నాన్నలు, యాక్చువల్లీ ఇందాక క్యాబ్ దిగి వస్తున్నప్పుడే స్ట్రైక్ అయింది. నీకు ఈ డ్రెస్ నచ్చదు, వెళ్ళి మార్చేసుకొని వద్దాం అనుకున్నాను. కానీ నీకు నా డ్రెస్ కంటే నేనే ఇంపార్టెంట్ కదా. అబ్బాబ్బా, ఏం నటిస్తున్నావే? నాకు ఇష్టం లేని డ్రెస్ వేసుకొచ్చి నాటకాలు చేస్తున్నావా? నాటకాలు ఏం కాదు, అయినా నువ్వేం డ్రెస్ వేసుకోవాలో నేను ఎప్పుడన్నా చెప్పానా? నాని టాపిక్ మార్చకు. మార్చట్లేదు, అప్పుడప్పుడు టాన్ జీన్స్ అనుకుని ఏదో చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని వచ్చావు. మొన్నటికి మొన్న ఆ బొల్లి మచ్చల ప్యాంట్ వేసుకొచ్చావు. నేనేమన్నా అన్నానా? బొల్లి మచ్చల ప్యాంట్ కాదు, వాటిని షేడ్స్ అంటారు. అదేలే, సగం వెలిసిపోయి ఉంటా. అసలు అవంటేనే నాకు చిరాకు. అందరు వేసుకునే కదా. మొన్నటికి మొన్న మా డాడీని పరిచయం చేయిస్తానని రమ్మని చెప్పా, అదేదో చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని వచ్చావు. నీకంటే మా పనుడే డీసెంట్ గా ఉన్నాడు. మీ పనునే పరిచయం చేయించండి మరి. అసలు ఎందుకు మీ అబ్బాయిలు ఎప్పుడు మా అమ్మాయిలకు రిస్ట్రిక్షన్స్ పెడతారు? రెస్ట్రిక్షన్స్ కాదు, కేరింగ్. కేరింగ్ కేర్ దోసుకాయా? కేరింగ్ అని కలరింగ్ ఇస్తారు అంతే. కలరింగ్ అదే కోటింగ్ వల్ల మీకు. కవరింగ్ చేసుకోకండి. అయినా నేను ఎప్పుడైనా నువ్వు ఇది వేసుకో అది వేసుకో అని నసపెట్టానా? నసకంటే ఎక్కువే. షాపింగ్కి వెళ్తామా, నీకు నచ్చింది నువ్వు తీసుకుంటావు, సెట్ అయిందా అంటావు, తర్వాత బిల్ నాతోటి కట్టిస్తావు. అంటే బిల్ కట్టకుండా కొట్టేద్దాం అనుకున్నావా? అది కాదు మ్యాటర్ ఇక్కడ. నేను ఒకటి చెప్తుంటే నీకొకటి అర్థమవుతుందంటే, పాయింట్ బిల్ గురించి కాదు, బాయ్ ఫ్రెండ్కి షర్ట్ గురించి ప్రశాంతంగా పడుకుంటారు. దాన్ని వేసుకోలేక పారేసుకోలేక చిత్ర హింసలు అనుభవిస్తాం తెలుసా? అంత సీన్ లేదు మీకు. అసలు అలా కొనివ్వడంలో కొనివ్వడమా? హలో, ఉట్టి సెలక్షనే. వాటెవర్, అలా ప్రేమగా కొనివ్వడంలో ఉన్న ఫీలింగ్ మీకు తెలిస్తే ఇలాంటి చొక్క వైరాగ్యాలు రావు. అంతేగాని ఇప్పటికైనా నీకు నచ్చిన కొనుక్కోమని మాత్రం అనవే. కాదు నాని, కొనేటప్పుడే ఒకటి 10 సార్లు అడుగుతా, నీకు నచ్చిందా నచ్చిందా అని. మరి అప్పుడే చెప్పొచ్చు కదా నువ్వు. అడుగుతావు, నీకు నచ్చిందా అంటావు, అంతే, వెళ్ళి బిల్ కట్టిచ్చేస్తావు. అంతగా ఇష్టంతో వేసుకున్నట్టు ఫోజ్ కొట్టకు. మొన్నటికి మొన్న నాకు ఎంతగానో ఇష్టమైన కలర్ షర్ట్ తీసుకొచ్చి నీకు ఇచ్చా, అది తీసుకెళ్లి ఫాల్ట్ గడికిచ్చేసావు. అరే వాడు నాకు చెప్పకుండా తీసుకుని వేసుకున్నాడు. బ్యాచిలర్ రూమ్స్ అంటే అంతే, ఒకళ్ళ షర్ట్ పైన ఒకళ్ళకి హక్కు ఉంటది. అసలు అలా వేసుకున్నాడు నువ్వు ఎప్పుడన్నా వాడిని తిట్టావా? అట్లీస్ట్ కొట్టావా? వాడు నాకు ఫ్రెండ్. మరి నేనేంటి పరాయిదాన్నా? ఎందుకలా నాన్సెన్స్ లో మాట్లాడతావు? అంతేలే, మీ అబ్బాయిలకి ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ కంటే. సరిగ్గా మాట్లాడే, మీనింగ్స్ మారిపోతాయి. అయినా ఏంటి, నాకు నచ్చిన డ్రెస్ వేసుకొచ్చి మళ్ళీ నన్నే అంటావా? ముద్రిపోయావే. అయినా నీ ఇష్టమే, నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకో, నీకు దండం. అయినా కానీ బ్రేకప్ చెప్పలేదు. సండే మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కునే మోహం నువ్వు. మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా లోపల క్రీమ్ రాసి రాసి బయటకు ప్రేమను పూసి పూసి వాట్సాప్ లోనే బిస్కెట్లు ఎన్నో తినిపిస్తుంటారే, వెనకే వెనకే పప్పిలాగా తిప్పిస్తుంటారే. వాట వాట క్రేజీ క్రేజీ క్రిస్కెట్స్, వాట వాట సిల్లీ సిల్లీ క్రిస్కెట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. Please do subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please like, comment, share and subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi.